10 ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్లో ఈసారి కూడా ముంబై టీం యొక్క బౌలింగ్ లైనప్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఒక జాఫ్రా అచ్చర్ మాత్రమే వాళ్ళకి గన్ బౌలర్గా ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ జాఫ్రా లేనప్పుడు బూమ్రా ఒక్కడే ఎలా నెట్టుకొచ్చాడో ఈసారి బూమ్రా లేడు కాబట్టి జాఫ్రా అచ్చర్ ఒక్కడే ముంబై బౌలింగ్ను నెట్టుకు రావాలి. మెయిన్లీ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ముంబై టీం దగ్గర చెప్పుకోదగ్గ ఒక ఇండియన్ పేస్ బౌలర్ కూడా లేడు. సో బూమ్రా లేకపోవడం నిజంగా ముంబై టీంకు చాలా పెద్ద దెబ్బ. ఎనివే వేళ బౌలింగ్ లైనప్ చూసుకుంటే మెయిన్ ఫోర్ బౌలర్స్గా జాఫ్రా అచ్చర్, పీయూష్ చావ్లా, జేసన్ బెహరన్రాఫ్ మరియు అర్షద్ ఖాన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు ప్లేయింగ్ లెవెన్లో ఉండబోయే మిగతా బౌలింగ్ ఆప్షన్స్ శామ్ స్మలానీ మరియు క్యామరూన్ గ్రీన్, ఈవెన్ తిలక్ వర్మ మరియు టిమ్ డేవిడ్ కూడా పార్ట్ టైం బౌలింగ్ చేయగలరు. సో ముంబై టీం దగ్గర అయితే బౌలింగ్ ఆప్షన్స్ బాగానే కనబడుతున్నాయి. బట్ ముందు చెప్పుకున్నట్టు జాఫ్రా అచ్చర్ తప్పితే మిగతా ఎవరు కూడా గన్ బౌలర్స్ కాదు. ఈవెన్ వీళ్ళకి బ్యాకప్ చూసుకున్న అర్జున్ టెండూల్కర్, రితిక్ షోకేన్ మరియు కుమార్ కార్తికేయ లాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఐపీఎల్ 2023లో బూమ్రాతో పాటు జాఫ్రా అచ్చర్ యాడ్ అవుతాడు, ముంబై టీం బలంగా మారుతుంది అనుకున్నాం. బట్ ఈసారి జాఫ్రా అచ్చర్ వచ్చాడు కానీ బూమ్రా మాత్రం బయటికి వెళ్ళిపోయాడు. దీనివల్ల ముంబై టీం బౌలింగ్ స్టిల్ కొంతవరకు వీక్గానే కనబడుతుంది. 9 చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్గా కనబడుతున్న సిఎస్కే టీం బౌలింగ్ విషయంలో మాత్రం అంత టాప్ నాచర్ లేదు. మెయిన్లీ వాళ్ళ పేస్ బౌలింగ్ లాస్ట్ ఇయర్లోనే కొంతవరకు అటు ఇటు కనబడుతుంది. ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ కూడా కనబడట్లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళకి తాజాగా ముఖేష్ చౌదరి లాంటి యంగ్ ఫాస్ట్ బౌలర్ ఇంజరీ కారణంగా ఫస్ట్ హాఫ్కు దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనివే స్పిన్ విషయానికి వస్తే మాత్రం సిఎస్కే టీం ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఉండబోయే ఫోర్ మెయిన్ బౌలర్స్ చూసుకుంటే రాజవర్ధన్ హంగేర్కర్, దీపక్ చహర్, డ్వేన్ ప్రిటోరియస్ మరియు ప్రశాంత్ సోలంకి, ఇక వీళ్ళతో పాటు బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా మరియు మొయిన్ అలీ ఆల్రౌండ్ ఆప్షన్స్గా ఉంటారు. సో సిఎస్కే టీం దగ్గర అయితే చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళైతే మోస్ట్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఆల్రౌండ్ ఆప్షన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. అలాగే సిఎస్కే టీం ముఖేష్ చౌదరిని ఆడించడం కుదరకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫారెన్ పేస్ బౌలర్ని ఫోర్స్ఫుల్గా ప్లేయింగ్ లెవెన్లోకి పట్టాలి. అదే ముఖేష్ చౌదరి అందుబాటులో ఉండుంటే డ్వేన్ ప్రిటోరియస్ ప్లేస్లో మహేష్ దీక్షణ వచ్చేవాడు. సో సిఎస్కే టీం యొక్క బౌలింగ్ ఆప్షన్ని మ్యాక్సిమం వాళ్ళ ఆల్రౌండర్స్ మీద ఉంటాయి. చూడాలి మరి వాళ్ళు ఏ మేరకు రాణిస్తారనేది. 8 లక్నో సూపర్ జైంట్స్. లాస్ట్ ఇయర్ ప్లేఆఫ్స్కి వెళ్ళిన ఎల్ఎస్సీ టీం దగ్గర అయితే ఈసారి కొంతవరకు మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బట్ ఎనివే లాస్ట్ ఇయర్ వాళ్ళ స్క్వాడ్లో బెస్ట్ బౌలర్గా ఉన్న మోషన్ ఖాన్ ఈసారి మాత్రం ప్లేయింగ్ లెవెన్లోకి అందుబాటులో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మోషన్ ఖాన్ కనుక అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఎల్ఎస్సీ టీం పవర్ ప్లేలో స్ట్రగుల్ అవుతుంది. ఈవెన్ వాళ్ళకి మార్క్వుడ్ మరియు అవేష్ ఖాన్ లాంటి బౌలర్స్ ఉన్నా లాస్ట్ టైం మోషన్ ఖాన్ తెచ్చిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు. మెయిన్లీ ఇనీషియల్గా స్వింగ్ బౌలింగ్తో అదరగొట్టాడు. సో అతను లేకపోవడం ఎల్ఎస్సీ టీంకు చాలా వరకు దెబ్బని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళకి ప్లేయింగ్ లెవెన్లో ఉండబోయే ఫోర్ మెయిన్ బౌలర్స్ చూసుకుంటే మార్క్వుడ్, అవేష్ ఖాన్, జయదేవ్ గుణాత్కట్ మరియు రవి బిష్ణే. ఇక వీరితో పాటు ప్లేయింగ్ లెవెన్లో ఉండే మిగతా బౌలింగ్ ఆప్షన్స్ కృణాల్ పాండ్యా, మార్కస్ టాయినస్ మరియు దీపక్ కూడా. సో ఎల్ఎస్సీ టీం దగ్గర అయితే మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బట్ వాళ్ళకి మోస్ట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం ఎక్కువగా మార్క్వుడ్ మరియు మార్కస్ టాయినస్ మీద డిపెండ్ అవ్వాలి. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఇండియన్ బౌలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ బౌలర్స్. ఐ మీన్ అవేష్ ఖాన్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్, జయదేవ్ గుణాత్కట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, రవి భుష్ణే మంచి లెగ్ స్పిన్నర్, అయితే కృణాల్ పాండ్యా ఒక మంచి ఆఫ్ స్పిన్నర్. సో ఎల్ఎస్సీ టీం దగ్గర ఆల్మోస్ట్ ప్రతి టైప్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్ ఉంది. బట్ వీళ్ళెంతవరకు రాణిస్తారనేది చూడాలి. ఈవెన్ ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయినా కానీ బ్యాక్అప్గా అమిత్ మిశ్రా, కృష్ణ భగవతం మరియు నవనీల్ హక్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో లక్నో టీం దగ్గర ఉన్న బౌలింగ్ యూనిట్ మొత్తం కలిసికట్టుగా రాణించారంటే ఖచ్చితంగా అద్భుతాలు క్రియేట్ చేయగలరు. 7 ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో టీంలానే ఢిల్లీ టీం దగ్గర కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ మన టీమిండియా తరపున ఆడుతున్న ఇద్దరు టాప్ నాచ్ స్పిన్నర్లు డీసీ టీంలో ఉన్నారు. సో డీసీ టీం యొక్క స్పిన్ బౌలింగ్ అయితే చాలా వరకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ పేస్ బౌలింగ్ విషయానికి వస్తేనే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ తక్కువగా ఉన్నారు. మెయిన్లీ వాళ్ళ సీజన్ కోసం షార్దుల్ ఠాకూర్ లాంటి బౌలర్ను వదిలేసి ముఖేష్ కుమార్ను తెచ్చుకున్నారు. సో హై ప్రైస్ పెట్టుకుని ఈ బౌలర్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. బట్ ఎనివే తను ఫెయిల్ అయిన ఢిల్లీ టీం దగ్గర చాలా మంచి బ్యాకప్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో డీసీ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఉండబోయే ఫోర్ మెయిన్ బౌలర్స్ కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ మరియు ఎన్రిక్ నోకియా. ఇక వీళ్ళతో పాటు అక్షర్ పటేల్, రోమన్ పోవెల్ మరియు మిచెల్ మార్స్ లాంటి ఆల్రౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ డీసీ టీం ఐదుగురు బౌలర్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే రోమన్ పోవెల్ మరియు మిచెల్ మార్స్ ఎక్కువగా బౌలింగ్ చేయట్లేదు. మ్యాక్సిమం వీళ్ళు బ్యాటింగ్ ఆల్రౌండర్స్గానే ఆడుతున్నారు. సో ఢిల్లీ టీం దగ్గర వెరైటీ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా అవి ఎక్కువగా లేవు. వాళ్ళకి లిమిటెడ్గా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరిద్దరు బౌలర్స్ ఫెయిల్ అయితే వాళ్ళని కవర్ చేయగలిగే ఆల్రౌండర్స్ డీసీ టీంలో లేరు. బట్ ఎనివే వీళ్ళ దగ్గర చాలా మంచి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహమాన్, లుంగింగ్డి మరియు ఇషాంత్ శర్మ. సో ఢిల్లీ టీం దగ్గర ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ లేకపోయినా వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్లను యూజ్ చేసుకుని ఎవరో ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని టీంలోకి తీసుకోవచ్చు. ఇది డీసీ టీంకు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. 6 పంజాబ్ కింగ్స్. లాస్ట్ ఇయర్ ప్లేఆఫ్స్కి వెళ్ళలేకపోయినా పంజాబ్ టీం దగ్గర మాత్రం చాలా వరకు మంచి బౌలింగ్ లైనప్ ఉంది. మెయిన్లీ వాళ్ళ దగ్గర వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన కగ్గీశ్వర్ అబాడా ఉన్నాడు. అలాగే అతనితో పాటు వాళ్ళ ఆప్షన్లో శామ్ కరణ్ లాంటి
టాప్ క్లాస్ డెత్ బౌలర్ను కొన్నారు. సో రబాడా పవర్ ప్లేలో ఎలా బౌలింగ్ చేస్తాడో చెప్పుకునే అవసరం లేదు. ఇక శామ్ కరణ్ డెత్ ఓవర్స్లో చూసుకుంటాడు. ఈవెన్ వాళ్ళ దగ్గర రాహుల్ చహర్ మరి హర్దీప్ సింగ్ లాంటి మంచి ఇండియన్ టాలెంట్ కూడా ఉంది. సో పంజాబ్ టీం యొక్క స్టార్టింగ్ లెవెల్లో ఉండబోయే 4 మెయిన్ బౌలర్స్ చూసుకుంటే కగిసో రబాడా, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ మరి హర్దీప్ సింగ్. ఇక వీళ్ళతో పాటు ఆల్రౌండ్ ఆప్షన్స్గా శామ్ కరణ్, లియామ్ లివింగ్స్టోన్ మరి షారుఖ్ ఖాన్ ఉన్నారు. సో ముందు చెప్పుకున్నట్టే పంజాబ్ టీం యొక్క పేస్ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. హర్దీప్ సింగ్, కగిసో రబాడా, శామ్ కరణ్ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఇన్నింగ్స్లో ఏ ఫేజ్లో అయినా సరే బౌలింగ్ చేయగలిగే సత్తా ఉన్న బౌలర్స్. బట్ స్పిన్ విషయానికి వస్తేనే వాళ్ళు మోస్ట్లీ రాహుల్ చహర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. సో అతను కనుక ఫెయిల్ అయితే పంజాబ్ టీం డెఫినెట్లీ స్పిన్ బౌలింగ్ విషయంలో కొంతవరకు ఇబ్బందులు ఫేస్ చేయాలి. సో స్పిన్ బౌలింగ్లో ఉన్న వీక్నెస్ను కొంతవరకు పక్కన పెడితే మనకైతే పంజాబ్ టీం బౌలింగ్ అద్భుతంగా కనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళకి బ్యాకప్ పేసర్స్గా నాథన్ ఎల్లిస్, విద్వత్ కావేరప్ప మరియు రిషి ధవన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో కేజీ రబాడా నేతృత్వంలోని పంజాబ్ టీం యొక్క బౌలింగ్ దళం ఏ మేరకు రాణిస్తుంది అనేది వేచి చూడాలి. 5, రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ ఇయర్ స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్స్లో ఆర్ఆర్ టీం కూడా ఒకటి. సో ఐపీఎల్ 2022లో అయితే వాళ్ళ దగ్గర చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. ఈవెన్ పర్పుల్ క్యాప్ గెలిచిన బౌలర్ కూడా వీళ్ళ టీంలోనే ఉన్నాడు. సో ఆర్ఆర్ టీం దగ్గర ఈసారి కూడా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బట్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి కొంతవరకు వాళ్ళు వెనుకబడి ఉన్నారు. మెయిన్లీ ప్రసిద్ధి కృష్ణ లాంటి మంచి పేస్ ఉన్న బౌలర్ ఆ టీంకు దూరం అయ్యాడు. సో ప్రజెంట్ ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెల్లో ఉండబోయే 4 మెయిన్ బౌలర్స్ రవి అశ్విన్, యజ్వేందర్ చాహల్, సందీప్ శర్మ మరి ట్రెంట్ బోల్ట్. ఇక వీళ్ళతో పాటు ఆల్రౌండ్ ఆప్షన్స్గా రియాన్ పరాగ్ మరియు జేసన్ హోల్డర్ ఉంటారు. సో ఢిల్లీ టీంలోనే ఆర్ఆర్ టీమ్ కూడా వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ లేవు. దీంతో వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ ఆర్ఆర్ టీమ్ దగ్గర చాలా స్ట్రాంగ్ బ్యాకప్ బౌలర్స్ ఉన్నారు, లైక్ కుల్దీప్ సెన్, నవదీప్ సైని, ఒబేట్ మెకాయ్, ఆడమ్ జంప మరియు మురుగన్ అశ్విన్. సో వీళ్ళకైతే మంచి పేస్ బౌలర్సే కాకుండా స్పిన్ బౌలర్స్ కూడా బ్యాకప్గా ఉన్నారు. బట్ ఎనివే ఆర్ఆర్ టీమ్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్ డెత్ బౌలర్ లేడు. సో వీళ్ళ స్క్వాడ్లో ఉన్న బౌలర్స్లో కాస్త కూస్త చెప్పుకోదగ్గ డెత్ బౌలర్ ఒబేట్ మెకాయ్. బట్ అతనైతే ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆర్ఆర్ టీం తమ డెత్ బౌలింగ్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే జేసన్ హోల్డర్ను పక్కన పెట్టి మొకైన ఆడించాలి. సో ఆర్ఆర్ టీం కనుక తమ డెత్ బౌలింగ్ని సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళది మరోసారి డెడ్లీస్ట్ బౌలింగ్ అటాక్ అవుతుంది. 4, గుజరాత్ టైటన్స్. లాస్ట్ ఇయర్లోనే ఈసారి కూడా జీటీ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. ఈవెన్ వాళ్ళు లాకీ ఫెర్గ్యూసన్ లాంటి బౌలర్ను వదిలేసినా కానీ శివమావి లాంటి మంచి టాలెంటెడ్ బౌలర్ను తీసుకొచ్చారు. సో గుజరాత్ టీం దగ్గర మంచి పేస్ బౌలింగ్తో పాటు ఎక్సలెంట్ స్పిన్ డిపార్ట్మెంట్ ఉంది. మెయిన్లీ వాళ్ళ గన్ బౌలర్ రషీద్ ఖాన్ ఒంటి చేత మ్యాచ్లు గెలిపించగలడు. ఈవెన్ రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ టీం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 105 బాల్స్ బౌండరీ ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు. సో రషీద్ ఖాన్ లాంటి 1 స్పిన్నర్ ఉండడం గుజరాత్ టీంకి చాలా పెద్ద బలం. ఇక అతనితో పాటు ప్లేయింగ్ లెవెన్లో శివమావి, అల్జారి జోసెఫ్ మరియు మహమ్మద్ షమి లాంటి బౌలర్స్ ఉంటారు. అలాగే మిగతా బౌలింగ్ ఆప్షన్స్గా ఆర్ సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా మరియు రాహుల్ తేవాతే లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ బ్యాకప్స్ చూసుకున్న శివమావి కనుక ఫెయిల్ అయితే అతని రీప్లేస్ చేయడానికి ఎస్తయ్య లాంటి బౌలర్ ఉన్నాడు. అలాగే అల్జారి జోసెఫ్ ఫెయిల్ అయితే జాస్ లిటిల్ లాంటి ఎక్సలెంట్ రీప్లేస్మెంట్ ఉంది. సో గుజరాత్ టీం బౌలింగ్ లైనప్ అయితే లాస్ట్ ఇయర్లోనే బలంగా కనిపిస్తుంది. సో మరోసారి గుజరాత్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ తోడు వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా క్లిక్ అయిందంటే డెఫినెట్లీ వాళ్ళు ట్రోఫీని డిఫెండ్ చేసుకోగలుగుతారు. 3, కోల్కతా నైట్ రైడర్స్. బ్యాటింగ్ విషయంలో కొంచెం అటు ఇటు కనబడుతున్న కేకేఆర్ టీం బౌలింగ్ విషయంలో మాత్రం చాలా డెడ్లీగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఉన్న పేస్ డ్రైవ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే కేకేఆర్ యొక్క స్పిన్ బౌలింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు, వాళ్ళ దగ్గర మెజిషియన్ ఉన్నాడు. సో కేకేఆర్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్లో ఉండబోయే 4 మెయిన్ బౌలర్స్ షార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, టీమ్ సౌతి మరియు వరుణ్ చక్రవర్తి. ఇక వీళ్ళతో పాటు ఆల్రౌండ్ ఆప్షన్స్గా సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్ మరియు వెంకటేష్ అయ్యర్. సో కేకేఆర్ టీం దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. ఈవెన్ లాకీ ఫెర్గ్యూసన్ లాంటి బౌలర్ ఇంజురీ అయి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోయినా అతన్ని రీప్లేస్ చేయడానికి టీమ్ సౌతి లాంటి ప్లేయర్ ఉన్నాడు. సో మంచి పవర్ ప్లే బౌలింగ్తో పాటు డెత్ బౌలింగ్ కూడా కేకేఆర్ టీంకు బలంగానే కనిపిస్తుంది. మెయిన్లీ పేస్ వేరియేషన్ బాగా చేయగలిగే షార్దుల్ ఠాకూర్ మరియు ఆండ్రూ రసెల్ ఆ టీంకి డెత్ ఓవర్స్లో బిగ్ వెపన్స్ లాంటి వాళ్ళు. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్ మరియు వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత సక్సెస్ఫుల్లో మనం ఆల్రెడీ చూసాం. ఈవెన్ సునీల్ నారాయణ్ లాస్ట్ ఇయర్ కూడా 6 బిల్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో 10 పేస్ బౌలింగ్తో పాటు మంచి క్వాలిటీ స్పిన్ బౌలింగ్ ఉన్న కేకేఆర్ టీంతో ఖచ్చితంగా మిగతా టీమ్స్ జాగ్రత్తగా ఉండాలి. 2, సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్లో బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఎప్పుడు కూడా టాప్ 5లోనే ఉంటుంది. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ టీం యొక్క బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడు లేనంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర లెగ్ స్పిన్నర్ లేడని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఈసారి అదిల్ రషీద్ రూపంలో ఒక టాప్ నుంచి లెగ్ స్పిన్నర్ వచ్చాడు. అలాగే పేస్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర స్ట్రాంగ్ ఇండియన్ పేస్ బౌలర్స్ ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్లో ఉండబోయే 4 మెయిన్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, అదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్ మరియు టీ నటరాజన్. ఇక వీళ్ళతో పాటు ఉన్న మిగతా బౌలింగ్ ఆప్షన్స్ వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ మరియు ఏడియన్ మార్క్రమ్. సో ఎస్ఆర్హెచ్ టీంలో ఆల్రౌండర్ లేడు అన్నట్టు కనిపించడం కానీ వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే వీళ్ళ పేస్ బౌలింగ్.
పవర్ ప్లేలో వేయడానికి భువనేశ్వర్ కుమార్, మిడిల్ ఓవర్స్లో వేయడానికి ఉమరాన్ మాలిక్, డెత్ ఓవర్స్లో వేయడానికి టీ నటరాజన్. సో వాళ్ళ దగ్గర ఉన్న 3 పేస్ బౌలర్స్ 3 డిపార్ట్మెంట్స్ని కవర్ చేయగలరు. అలాగే స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే అదిల్ రషీద్ మరియు వాషింగ్టన్ సుందర్ లాంటి వెరైటీ స్పిన్ బౌలింగ్ ఉంది. ఈవెన్ బ్యాకప్ బౌలర్స్ చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీమ్ దగ్గర కార్తిక్ త్యాగి, మయాంక్ మార్కండే, అఖిల్ హుసేన్ మరియు మార్కో ఎన్సన్ లాంటి టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ విషయంలో ఐపీఎల్ ఎక్కువగా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేకపోయినా బౌలింగ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీమ్ దగ్గర టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే యంగ్ టాలెంట్ కూడా ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీమ్కి డెఫినెట్లీ మరోసారి తమ బౌలింగే బిగ్గెస్ట్ వెపన్. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఉన్న టీంలో ఆర్సీబీ టీం కూడా ఒకటి. మెయిన్లీ వాళ్ళు మెగా ఆక్షన్లో ఒక 40 కోట్లు ఖర్చు అయినా పర్లేదని చెప్పి గన్ బౌలర్స్ని తీసుకున్నారు. సో ఐపీఎల్ 2021 వరకు ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ అంటే కొంచెం అటు ఇటు ఉండేది, బట్ ఐపీఎల్ 2022 నుండి వాళ్ళ బౌలింగ్ నెక్స్ట్ రేంజ్కి వెళ్ళింది. వాళ్ళ టీంలో ఫలానా బౌలర్ వీక్ లింక్గా ఉన్నాడని చెప్పడానికి లేదు, వాళ్ళ దగ్గర ఉన్న అందరు బౌలర్స్ కూడా స్ట్రాంగ్ బౌలర్సే. ఈవెన్ ఈసారి వాళ్ళకి జోస్ హేజల్వుడ్ అందుబాటులో లేకపోయినా కానీ బ్యాకప్గా రీస్టాప్లే లాంటి టాప్ క్లాస్ బౌలర్ ఉన్నాడు. సో ప్రజెంట్ అయితే ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ ఉండబోయే 4 మెయిన్ బౌలర్స్ వనింద అసరంగా, హర్షల్ పటేల్, రీస్టాప్లే మరియు మహమ్మద్ సిరాజ్. ఇక వీళ్ళతో పాటు మిగతా బౌలింగ్ ఆప్షన్స్ షాబాజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మహిపాల్ లామ్రోర్. సో ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ లైనప్ చాలా అంటే చాలా బలంగా ఉంది. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ ఉన్నారు. లెగ్ స్పిన్నర్గా వనింద అసరంగా ఉంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ స్పిన్నర్గా గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, అలాగే పేస్ వేరియేషన్ చేయగలిగే బౌలర్ హర్షల్ పటేల్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ వేయడానికి రీస్టాప్లో ఉన్నాడు, అలాగే సూపర్ ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. సో ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్లో ఆల్మోస్ట్ ప్రతి టైప్ ఆఫ్ బౌలర్ కవర్ అయి ఉన్నాడు. అలాగే పవర్ ప్లే స్పెషలిస్ట్గా మహమ్మద్ సిరాజ్, మిడిల్ ఓవర్ స్పెషలిస్ట్గా వనింద అసరంగా, డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా హర్షల్ పటేల్, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక స్పెషలిస్ట్ బౌలర్ ఉన్నాడు. ఈవెన్ ఆర్సీబీ టీం యొక్క బ్యాకప్ బౌలర్స్ చూసుకున్న సిద్ధార్థ్ కౌల్, కరణ్ శర్మ, ఆకాష్ దీప్, రజన్ కుమార్ లాంటి స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారు. ఈవెన్ మైకేల్ బ్రేస్వెల్ కూడా ఇండియన్ పిచ్చెస్ మీద ఎలాంటి బౌలింగ్ చేయగలడో మనం ఆల్రెడీ చూసాం. సో బ్యాటింగ్ విషయంలో 1-2 వీక్ లింక్స్ కనబడుతున్న, బౌలింగ్ విషయంలో మాత్రం ఆర్సీబీ టీంకు ఎక్కడా లోటు లేదు. వీళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్ అందరూ కలిసి కట్టుగా రాణించారంటే ఖచ్చితంగా ఎంతలాంటి టీంనైనా సరే ఓడించగలరు. సో గైస్, ఐపీఎల్ 2023లో స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్స్ ఉన్న టీమ్స్ యొక్క ర్యాంకింగ్ అయితే ఇదే. మరి మీరు ఎవరి దగ్గర స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్ ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.